హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి, అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే, ప్రీవియస్ గా నేను చాలా రకాల ఫేస్ వాష్ల గురించి రివ్యూ ఇస్తూ వచ్చాను, బట్ ఇప్పుడు నేను లేటెస్ట్ గా యూజ్ చేసే ఒక ఫేస్ వాష్ చాలా బాగుందండి. అండ్ అది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే, మీకు పింపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా, మీకు ఎక్సెసివ్ ఆయిల్ అనేది ఫేస్ లో వస్తున్నా, ఎక్కువగా మీ ఫేస్ డ్రైగా ఉన్నా, లేదనుకుంటే రింకిల్ ప్రాబ్లమ్స్, ఫైన్ లైన్స్, ఇంకా చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక బెస్ట్ ఫేస్ వాష్ అని చెప్పచ్చండి. ఈ ఫేస్ వాష్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది డర్మటాలజిస్ట్ రికమెండెడ్ అనమాట. సో ఇది నేను కొన్ని డేస్ నుంచి వాడుతున్నాను, నాకు చాలా బాగా నచ్చింది, అందుగురించి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నా వీడియోలన్నీ కూడా చూసేయచ్చు. సో ఇంకా ఈ ఫేస్ వాష్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ సిరావి ఫేస్ వాష్ అనేది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇది డర్మటాలజిస్ట్ రికమెండెడ్ అండి, అంటే ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది. రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే మీ ఫేస్ పైన పోర్స్ అన్ని కూడా తగ్గిపోయి స్కిన్ సాఫ్ట్గా అవుతుంది, అండ్ రింకిల్స్ కూడా డెఫినెట్గా తగ్గిపోతుంది. సో ఇందులో ఏముంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇది మనకు నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి, ఇందులో ఉన్న స్కిన్ టైప్స్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. అంటే మీది కంప్లీట్గా ఆయిల్ ఉన్న నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా కూడా ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఇందులో 3 ఎసెన్షియల్ సిరమైడ్స్ ఉన్నాయి, అలాగే నియాసినమైడ్ అండ్ హైలోరిక్ యాసిడ్ ఉందండి. మీకు నియాసినమైడ్ హైలోరిక్ యాసిడ్ గురించి ఎక్కువగా వినే ఉండొచ్చు, ఎందుకంటే చాలా వరకు యాక్ని ప్రాబ్లమ్స్, పింపుల్ ప్రాబ్లమ్స్, రింకిల్స్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకి, లేదంటే ఎక్కువగా ఫేస్ మీద మచ్చలు ఉన్న వాళ్ళకి డర్మటాలజిస్ట్ రికమెండెడ్ క్రీమ్స్లో హైలోరిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ ఈ రెండు కాంపోనెంట్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. సో నియాసినమైడ్ అండ్ హైలోరిక్ యాసిడ్స్తో పాటు సిరమైడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇవేంటంటే మన స్కిన్కి చాలా యూస్ఫుల్ అనమాట. మన స్కిన్ పైన ఉండే డర్ట్ని రిమూవ్ చేయడమే కాకుండా మన స్కిన్ హెల్దీగా ఉంచుతుంది. సో ఈ సిరమైడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. నార్మల్గా మన స్కిన్ పైన ఎప్పుడైనా మనం ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేసినప్పుడు మన ఫేస్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది, దాంతోపాటు మన స్కిన్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఎలా అంటే చాలా వరకు డ్రై చేస్తుంది అనమాట. సో ఎందుకు అలా అవుతుంది, మన స్కిన్ ఎందుకు డ్రై అవుతుంది అంటే, మన స్కిన్లో ఉండే మాయిశ్చరైజర్ అంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే మాయిశ్చరైజర్ అంతా కూడా వెళ్ళిపోయి ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అందుగురించి మనం ఫేస్ అంతా కూడా కడుక్కున్న తర్వాత డ్రైనెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. బట్ ఈ సిరమైడ్స్లో ఏంటంటే, మన స్కిన్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ మాయిశ్చరైజర్ అనేది అలాగే ఉంచేసి ఓన్లీ డర్ట్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ అనేది డ్రై కాకుండా, ఇరిటేట్ కాకుండా మన స్కిన్ని కాపాడుతుంది అనమాట. అండ్ అలాగే ఈ సిరమైడ్స్ అనేది యాంటీ ఏజింగ్గా కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి నియాసినమైడ్ అండి. ఈ నియాసినమైడ్ అంటే ఏంటంటే, ఇందులో మనకు వైటమిన్ బి ఉంటుంది అనమాట. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో ఇది మన స్కిన్కి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ పైన చాలా ఎక్కువగా పోర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే డర్ట్ అంతా క్లీన్ అయిపోయి మనకు పెద్ద పెద్ద రంధ్రాలు అనేవి ఫేస్ పైన కనపడుతూ ఉంటాయి, నోస్ పైన, చీక్స్ పైన అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అది చూడడానికి ఏమాత్రం బాగుండదు. సో అలా పోర్స్ పెద్దగా అయిన కొద్దీ మనకు డర్ట్ అందులో వెళ్ళిపోయి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్ని ఇది కంప్లీట్గా తగ్గిస్తుంది అనమాట, ఇందులో ఉండే నియాసినమైడ్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ మన స్కిన్ పైన ఉండే లార్జ్ పోర్స్ని మినిమైజ్ చేసేసి మన స్కిన్ని టైట్ చేస్తుందండి. సో అలా మన స్కిన్ ఎప్పుడైతే టైట్గా ఉంటుందో హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది, యంగ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మన స్కిన్ అనేది అన్ఈవెన్గా ఉంటే ఈవెన్గా కూడా చేస్తుంది అనమాట. సో నియాసినమైడ్ మన స్కిన్కి చాలా మంచిదండి, అందుకే చాలా రకాల క్రీమ్స్లో కూడా ఈ నియాసినమైడ్ అనేది ఈ కాంపోనెంట్ యూజ్ చేస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు సింపుల్గా మనం ఫేస్కి వాడే ఫేస్ వాష్లో ఇన్ని కాంపోనెంట్స్ మనకు నిజంగానే యూజ్ అవుతాయి అనేది. ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అలాగే ఫేస్ క్రీమ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు బాగాలేకపోతే మన స్కిన్ అనేది డెఫినెట్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. నేను చాలా రకాల ఫేస్ వాష్లు వాడానండి, అండ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అయ్యాను. అంటే ఏవి బాగుంటాయి స్కిన్కి, ఏది బాగుంటుంది అనేది తెలుసుకున్నాను. సో మనకి ఏదైతే స్కిన్కి చాలా బాగా సూట్ అవుతుంది అండ్ ఏదైతే మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేయాలంటే దాంట్లో ఉండే కాంపోనెంట్స్ చూస్తాను, అండ్ దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తాను, అండ్ రివ్యూస్ చూస్తాను.
తర్వాత వాడిన తర్వాత నాకు ఎలా ఉంది, నా స్కిన్ కి బాగా సూట్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకున్న తర్వాతే ఆ ప్రోడక్ట్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తానన్నమాట. అంటే ఇంకా బాగాలేకపోతే నచ్చకపోతే ఇంకా వాడను, బాగుంటే నేను వాడతాను, ఎవరికైనా కూడా రికమెండ్ చేస్తూ ఉంటాను. సో ఇందులో వచ్చేసి ఇంకొకటి వచ్చేసి కాంపోనెంట్ మనకి హలరిక్ యాసిడ్ ఉందండి. హలరిక్ యాసిడ్ అనేది మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాము, మనకు సీరమ్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నేను కూడా హలరిక్ సీరమ్ అనేది యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. ఇది దేని గురించి అంటే ఎక్కువగా అన్ని క్రీమ్స్లో ఫేస్ వాష్లో కూడా హలరిక్ యాసిడ్ దేంట్లో యూజ్ చేస్తారంటే మనకు రింకిల్స్ ఉన్నా ఫైన్ లైన్స్ ఉన్నా దానికి ఆ రింకిల్స్ని ఫైన్ లైన్స్ని తగ్గించడానికి హలరిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది, ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది అనమాట. అంటే మీకు ఎక్కడైతే రింకిల్స్ ఉంటాయో, అంటే మనకు రింకిల్స్ ఉన్నవని తెలియదండి, మనము పిక్చర్స్ చూసినప్పుడు తెలుస్తుంది. కొంతమందికి ఈ ఐస్ ప్లేస్లో, కొంతమందికి ఈ లిప్స్ ప్లేస్లో ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. సో నవ్వినప్పుడు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఆ లైన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో అలాంటి లైన్స్ని మనకు తగ్గిస్తాయన్నమాట ఈ హలరిక్ యాసిడ్ అనేది. అండ్ ఫైన్ లైన్స్ కూడా ఉంటే మన ఫేస్ పైన అలాంటివి కూడా తగ్గిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు హిల్లరిక్ యాసిడ్ కూడా ఇందులో ఉండడం వల్ల స్కిన్ అనేది హెల్దీగా యంగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా చాలా మంచివండి. సిరమైడ్స్ అండ్ నియాసిరమైడ్ అండ్ హిల్లరిక్ యాసిడ్ ఈ మూడు కాంబినేషన్ కూడా స్కిన్కి చాలా మంచిది. అండ్ ఇది నార్మల్ స్కిన్ టు డ్రై స్కిన్ అండ్ అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. నాదైతే నార్మల్గా అయితే నార్మల్ స్కిన్ అండ్ ఎక్కువగా సమ్టైమ్స్ డ్రై కూడా అవుతుంది, బట్ నాకు ఇది అసలు ఏం మాత్రం డ్రై కాలేదండి. వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే చాలా బాగా అనిపించింది, రిఫ్రెషింగ్గా అనిపించింది. ఒకవేళ మీ స్కిన్ చాలా ఎక్కువగా డ్రైగా ఉన్నట్టయితే మీరు ఇందులో హైడ్రేటింగ్ ఫేస్ వాష్ కూడా ఉంది, అది సెలెక్ట్ చేసుకోవచ్చు, అది పర్చేస్ చేయొచ్చు. రవి ఫేస్ వాష్ అనేది ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది చాలా 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 బాగుంటుంది. ఇదేమి నాకు కొలాబరేషన్ వీడియో అయితే కాదండి, బట్ నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా బాగుంటుంది అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు నాకు స్కిన్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎక్కువగా డిఐవైస్ చేసినప్పుడు చాలామంది అడిగారనమాట ఫేస్ పైన రింకిల్స్ తగ్గడానికి చెప్పండి, మంచి ఫేస్ వాష్ ఏదైనా చెప్పండి, లేదంటే స్కిన్ గ్లో హెల్తీగా ఉండడానికి ఏదైనా మంచి ఫేస్ వాష్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ ఫేస్ వాష్ అయితే 100% మనము వాడచ్చండి. ఇది మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అండ్ ఇరిటేషన్ స్కిన్ అనేది ఏమి ఉండదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఈ ఫేస్ వాష్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ రివ్యూ చాలా బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా వాడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఏదైనా షాప్లో కూడా పర్చేస్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకొని చూడండి. కావాలనుకుంటే ఫస్ట్ టైం అయితే ఒక చిన్న ప్యాక్ అంతా కూడా ఆర్డర్ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే ఇంకా కూడా మనము అదే కంటిన్యూ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇది డర్మటాలజీ రికమెండెడ్ కాబట్టి మీకు చాలా మంచిది, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా. అండ్ మీరు ఈ ఫేస్ వాష్ వాడినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీకు నచ్చిందా బాగాలేదా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తున్నాయా, లేకపోతే దీనివల్ల నిజంగానే బెనిఫిట్స్ కనిపించాయా ఏంటి అనేది తప్పకుండా మన కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోండి. నా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.